మధ్యకాలంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాలలో చదువుకున్న వారు ఎక్కువగా మోసపోతున్నారని, ఎవరూ కూడా ఈ ఆన్లైన్ మోసాలకు మోసపోవద్దని బాపట్ల DSP శ్రీనివాసరావు అన్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసు వారికి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. వారి విజ్ఞప్తి, ఈ మధ్యకాలంలో ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్, బ్యాంక్ ఫ్రాడ్స్, OTP ఫ్రాడ్స్ అని కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దానివల్ల చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచించకుండా ఈ ఆన్లైన్ ఫ్రాడ్లో వాళ్ళు బాధితులు అవుతున్నారు. అందుకని మీ ద్వారా ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, అండ్ చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు మోసపోతున్నారు. బ్యాంక్ గురించి మాట్లాడుతున్నాం, మీ OTP చెప్పండి, మీకు అకౌంట్ మారుస్తున్నాం అని చెప్పేసి చెప్పటం, వీళ్ళు కూడా దాన్ని ఎక్కువ ఆలోచించకుండా రొటీన్గా వాళ్ళ OTP, ATM నెంబరు ఇవన్నీ చెప్పడం, దాంతో మనకి ఎక్కువగా ఈ OTP కేసులు, బ్యాంక్ ఫ్రాడ్ కేసులు వస్తున్నాయి. ఆన్లైన్ ఫ్రాడ్ కేసులు ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. అలాగే ఈ ATMలో కూడా కొన్ని చోట్ల కార్డు తెలియని వాళ్ళు వెళ్ళి కార్డు అమౌంట్ విత్డ్రా చేయమంటాం, వాళ్ళు ఇంకో కార్డు పెట్టి వీళ్ళకి ఒక కార్డు, ఫాల్స్ కార్డు ఇవ్వటం, దాని ద్వారా అతను దాని మీద ATM మీద కూడా పాస్వర్డ్ రాసుకోవటం, దానివల్ల కూడా కొన్ని ATMలో కూడా బ్యాంకు డ్రా చేసేటప్పుడు కూడా కొంతమంది మోసపోతున్నారు. మీ ద్వారా అందరికీ మరి ఒకసారి యొక్క అవేర్నెస్ లాగా పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. చదువుకుంటున్నాం, అన్ని చోట్ల చూస్తున్నాం. కొంతమంది స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ ఫేస్బుక్లో యాడ్స్ వస్తున్నాయి, బ్యాంక్ లోన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఆ యాడ్లో వీళ్ళు కనెక్ట్ అవ్వటం, వీళ్ళు మెయింటెనెన్స్ అని చెప్పి ప్రాసెస్ ఛార్జెస్ అని చెప్పేసి చాలామంది చాలా యాడ్స్ వస్తున్నాయి ఫేస్బుక్లో. కానీ కొన్నిట్లా అవి కూడా మోసపోవద్దు. దయచేసి ఏదైనా మీకు బ్యాంక్ లోన్లు కావాలంటే డైరెక్ట్గా ఫిజికల్గా బ్యాంక్ అథారిటీస్కి పోతే వాళ్ళు ప్రాసెస్ కరెక్ట్గా చేసి మీకు ఎలాంటి నష్టం లేకుండా చేస్తారు. ఏదైనా ఫోన్లు వచ్చినా డౌట్ వస్తే వెంటనే దాన్ని బ్లాక్ చేసుకోవటం, వెంటనే కన్సర్న్ మీ సంబంధిత బ్యాంక్ అధికారులకు తెలియజేసి మీ అకౌంట్ బ్లాక్ చేయాలా. ఒకవేళ దాన్ని ఎక్కడైనా పొరపాటున ఇది జరిగినా కూడా మాకు వెంటనే పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇస్తే 24 గంటలు అయితే అది అమౌంట్ కూడా రికవర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా వెంటనే సంప్రదించాలా. ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మీరు ఎవరో ఎక్కడ కూడా ఈ ఆన్లైన్లో ఎవరైనా కాంటాక్ట్ చేసినా మీ అకౌంట్ మారుస్తున్నాం, మీ పాన్ నెంబర్ చెప్పండి లేదా మీ OTP చెప్పండి అన్న దానిలో ఎవరు మోసపోవద్దు. బ్యాంక్ వాళ్ళు ఎవరు అడగరు, మీ యొక్క ఆధార్ కార్డు కానీ, ATM నెంబర్ కానీ, లేదా OTP నెంబర్ కానీ ఎవరు అడగరు. డైరెక్ట్గా ఫిజికల్గా గవర్నమెంట్ ఏమన్నా బ్యాంక్కి వెళ్ళి మీరు మీ యొక్క డౌట్స్ కానీ ఏదన్నా క్లారిఫై చేసుకోవాలి. కానీ ఆన్లైన్లో ఎవరో వాట్సాప్ కాల్లో చేశారు అని చెప్పేసి వెంటనే రియాక్ట్ కావద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచాలి, మీరు ఎక్కడ కూడా మోసపోవద్దు దయచేసి. అలాగే ఈ స్టూడెంట్స్ ముఖ్యంగా ఎక్కువగా 10 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, ప్రాసెస్ ఛార్జెస్ 50,000, 3,000 అయింది, 4,000 అయింది అని చెప్పేసి అకౌంట్లు వేయటం, తర్వాత లేటుగా మళ్ళీ ఇది తెలిస్తే జనంలో నన్ను తక్కువగా అనుకుంటారు, ప్రజల్లో పబ్లిక్లో తెలిస్తే నా పరువు పోయిద్దని చెప్పి చాలామంది కంప్లైంట్ ఇవ్వకుండా కూడా లేటుగా వస్తున్నారు. లేటుగా రావడం వల్ల కూడా మేము దాన్ని ప్రాసెస్ చేయడంలో అప్పటికే నష్టం జరిగిపోయింది, మనం డిటెక్ట్ చేయడం కూడా కష్టంగా ఉండేది. కాబట్టి వెంటనే ఏదైనా జరిగినా కూడా వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్, సంబంధించిన పోలీస్ స్టేషన్లో మీకు కంప్లైంట్ చేస్తే దాని మీద వెంటనే మేము చర్య తీసుకొని మీ అమౌంట్ని మళ్ళీ రికవర్ చేయడానికి చర్యలు తీసుకోగలం. మీరు దయచేసి అలాగే కొన్ని చోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని ఆన్లైన్లో కూడా కొన్ని వస్తున్నాయి, ఎక్కడ కూడా మోసపోవద్దు. ఈ చాలామంది యువత ఈ ఉద్యోగాలు ఇప్పుడున్న కరోనా టైంలో ఎక్కడా కూడా లేవు, ఈ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఆన్లైన్లో రావడం, కొన్ని ఈ మెసేజ్లు రావడం, అవి చూసుకొని వాటిల్లో వీళ్ళు ఆ అమౌంట్ ఇస్తామనడం, లేకపోతే కొంతమంది సంస్థల ద్వారా కూడా జాబులు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. దయచేసి అలాంటి ట్రాప్లో పడవద్దని చెప్పేసి యువతను కూడా మీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి పబ్లిక్ కానీ ఏదైనా కూడా ఉద్యోగాలు ఎవరిని మోసపోవద్దు అని చెప్పేసి యువతని ముఖ్యంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా ఇలాంటి మోసాలకు గురి కావద్దని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ.